దానికి సంబంధించినటువంటి నియమ నిబంధనలు ఎలా ఉంటాయనేటువంటి దాని మీద చిరంజీవి గారు చాలా చక్కగా మొన్న నేను రాజమండ్రిలో మీటింగ్ లో చూసాను, చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ లో చూసాను. చాలా చక్కగా వివరంగా ఒక టీచర్ గారి కంటే కూడా ఎక్కువగా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తా ఉన్నారు. అది నేను చెప్పడం అంటే కూడా సార్ చెప్తేనే బాగుంటుంది. కాబట్టి మన ఉద్దేశం ఏంటంటే ఎన్నికలకి ప్రిపేర్ అవ్వాలి, మన అభ్యర్థికి 100కి 100% గెలిపించాలి. మనందరం కలిసి గెలిపించాలంటే మనం అందరం కూడా ఇవాళ ఓటర్ నమోదు చేయించాలి. ఓటర్ నమోదు చేయించిన తర్వాత ఆ యొక్క ఇప్పటికే క్లస్టర్ గానీ యూనిట్ గానీ ఎవరైతే మనం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి గతంలో మనం వేసుకున్నాం, అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించిన అభ్యర్థులు కూడా అట్లా ఉన్నారు. అదే బీజేపీకి సంబంధించి కూడా వాళ్ళ గ్రామ కమిటీలు కానీ మండల కమిటీలు కానీ నియోజకవర్గ కమిటీలు కానీ లేదా గ్రామాల్లో ఉన్న క్లస్టర్ కానీ యూనిట్ కానీ వాళ్ళు కూడా రకరకాల పేర్లతో ఆల్రెడీ పెట్టుకుని గతంలో పనిచేసిన పరిస్థితి ఉంది. కాబట్టి మూడు పార్టీలు కూడా ఏ గ్రామంలో ఆ గ్రామానికి మనంతా కలిసి ఎవరు కావాలో మీటింగ్ వేసుకుని ప్రతి గ్రామంలోనూ అవసరమైతే మండల స్థాయిలో కూడా మీటింగ్ వేసుకుని ఎవరైతే పట్టభద్రులు ఉన్నటువంటి డిగ్రీ పూర్తి చేసిన వాడు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మనం లోకల్ ఉన్నటువంటి అవసరమైతే సచివాలయ ఉద్యోగస్తులు కూడా మనం దీన్ని కొంత వాడుకొని దాన్ని ఎట్లా చేపించాలి ఏంటనేటువంటి పెద్దలు మాట్లాడతారు. కాబట్టి ఆ విధంగా మీరు చూస్తున్న సలహాలు తీసుకుని మన నియోజకవర్గంలో కూడా మన పార్లమెంట్ లోనే అత్యధిక ఓట్లు చేర్పించే విధంగా కూడా మన నియోజకవర్గానికి సంబంధించిన బాధ్యత తీసుకుని మనమంతా కూడా కష్టపడి ఎక్కువ ఓటర్స్ ని నమోదు చేయించడం. నేను 2023 పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్తరాంధ్ర నుంచి నేను గెలిచిన్నాను. ప్రస్తుతం ఈ పశ్చిమ గోదావరి జిల్లాకి నన్ను ఈ ఎన్నికలకి కోఆర్డినేటర్ గా మన పార్టీ అధిష్టానం నియమించడం జరిగింది. ముందుగా మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను అక్కడ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచానంటే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క కృషి చాలా ఉన్నది అక్కడ. ఎందుకంటే వడపల్లి రాజా గారు, చిక్కాల రామచంద్రరావు గారు, సీతా సత్యనారాయణ గారు, మన ఆదిరెడ్డి వాసు గారు పేరు పేరున ఇంచుమించు ఈ 2 జిల్లాల నుంచి ఒక 10-15 మంది నాయకులు ఉత్తరాంధ్రకు వచ్చి 15 రోజులు అక్కడ హోటల్లో లాడ్జ్లో ఉండి మా గెలుపు కృషి చేశారండి. అదో ఒక మన మరొక మిత్రులు చెయ్యెత్తా నేను కూడా వచ్చానండి అని వీరందరూ వచ్చి నన్ను గెలిపించారండి. అందుకే నా మనస్ఫూర్తిగా మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక ప్రస్తుత విషయానికి వస్తే అసలు ఎమ్మెల్సీ ఎన్నిక అంటే ఏంటి, ఈ ఎమ్మెల్సీ ఎన్నిక యొక్క ప్రాధాన్యత ఏంటి, ఎమ్మెల్యేకి ఎమ్మెల్సీకి ఎన్నికన్న తేడా ఏంటి, ఓటర్లో ఉన్న తేడా ఏంటి, ఇందులో అర్హులు ఎవరు, లాస్ట్ తేదీ ఏంటి అనే అంశాలు నేను కొంచెం బ్రీఫ్గా ఓ 1/2 గంట నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అది అయిపోయిన తర్వాత మీకు ఏ సందేహాలు ఉన్నా అడగచ్చు. ఫస్ట్ ఈ ఎమ్మెల్సీ ఎన్నిక ఏంటి అంటే మీకు తెలుసు మన రాష్ట్రంలో 2 సభలు ఉన్నాయి, ఒకటి దిగువ సభ శాసనసభ, ఎగువ సభ శాసన మండలి, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ. ఈ ఎమ్మెల్యే ఎన్నికల్లో ఆల్రెడీ మొన్న మనం 164 సీట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలిచ్చి అత్యధిక వెలయాలతో అత్యధిక రికార్డు స్థాయితో ఇప్పటికే గెలిపించున్నారు. రెండవది ఎగువ సభ, ఈ ఎగువ సభలో 58 సీట్లు ఉంటాయి, అంటే 58 మంది ఎమ్మెల్సీలు ఉంటారు. ఈ 58 ఎమ్మెల్సీలో ఒక 20 మంది ఎమ్మెల్యేతో నియమించబడతారు, ఒక 20 మంది స్థానిక సంస్థల సభ్యులతో నియమించబడతారు, 45 ఒక 5 గురు టీచరులతో టీచర్ ఓటర్లతో ఎన్నుకోబడతారు, 45 ఇంకొక 5 డిగ్రీ పాస్ అయిన పట్టభద్రులతో ఎన్నుకోబడతారు, 50 ఇంకొక 8 గవర్నర్ గారు నియమిస్తారు, మొత్తం 58. ఈరోజు మనకి దిగువ సభలో అంటే శాసనసభలో 164 సీట్లతో అత్యధిక మెజారిటీ ఉన్నాం, కానీ వాటి ఎగువ సభలో చూస్తే మనకి జస్ట్ 10 ఉన్నాయి. ఇప్పుడు మీకు తెలుసు కదా ఏదైనా ఒక బిల్లు పాస్ అయ్యి చట్టం అవ్వాలంటే దిగువ సభతో పాటు ఎగువ సభ కూడా ఆమోదించాలి. ఈ సందర్భంలో ఒక వాక్యం ఒక ఉదాహరణ చెప్పాలి. గతంలో మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానుల బిల్లు ప్రవేశపెడితే ఆ 3 రాజధానుల బిల్లుని సమర్థవంతంగా విజయవంతంగా ఆపిన ఘనత ఆ చరిత్ర ఎవరికి ఉందంటే శాసన మండలికే ఉంది. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు. అంటే నేను ఇంపార్టెన్స్ చెప్తున్నాను, ఆ సభ ఇంపార్టెన్స్ ఏంటి అనేది. రెండవది, గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నిరంకుశ అప్రజాస్వామిక ప్రభుత్వంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో మన నామినేషన్ కూడా వేయడానికి వెళ్ళడానికి భయపడేటట్టు
పరిపాలించారు వాళ్ళు. అలాంటి టైంలో మొట్టమొదటిసారిగా రాయలసీమలో రెండు, ఉత్తరాంధ్రలో ఒకటి, మూడు పట్టభద్రుల ఎన్నికల్లో మనం గెలిచిన తర్వాత మన తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ క్యాడర్కి ఒక ఆత్మవిశ్వాసం ఒక ధైర్యం వచ్చి మళ్ళా మనం జెండా పట్టుకుని రోడ్డు మీదకి వస్తే మళ్ళా మనం అధికారానికి వస్తామని చెప్పి ఆత్మవిశ్వాసాన్ని నింపిన ఎన్నిక ఏది అంటే పట్టభద్రుల ఎన్నిక. సో అయిపోయింది కదండి, 124 సీట్లు మనకు వచ్చేసాయి కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు, ఇప్పుడు ఇంపార్టెన్స్ ఏంటని డౌట్ రావచ్చు మీకు. ఇప్పుడు దీని ఇంపార్టెన్స్ ఇంకా ఎక్కువ ఉంది. ఎంత ఎక్కువ ఉందంటే ఆల్రెడీ 124 సీట్లు వచ్చేసాయి, 95,000 మెజార్టీ గవర్నమెంట్ ఒకటి అత్యధిక మెజార్టీ కూడా వచ్చేసింది మనకి. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి మనం ఇప్పటికే ప్రజల్లోకి వెళ్తున్నాం. మరి ఇవన్నీ నిజమవ్వాలంటే ఇది మంచి ప్రభుత్వం మనం కాదు కదా చెప్పుకోవాలి, ప్రజలు చెప్పాలి, విజ్ఞులు చెప్పాలి, తెలివైన వాళ్ళు చెప్పాలి. ఈ పట్టభద్రుల ఎన్నికల్లో ఓటేసేది ఎవరంటే ఆ చదువుకున్న వాళ్ళు, ఆ విజ్ఞులు, ఆ ఉద్యోగస్తులే ఇందులో ఓటు వేస్తారు. కాబట్టి ఈ ఎన్నికల్లో కూడా మరలా మనం అత్యధిక మెజారిటీతో గెలిస్తే నిజమే ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి సామాన్య ప్రజలు కూడా అర్థం అవుతారు. కాబట్టి దయచేసి ఇది గుర్తు పెట్టుకొని ఈ ఎన్నికల్లో మనం పాల్గొవాలి. అంతకంటే ఇంపార్టెంట్ విషయం ఇంకొకటి ఉంది మనకి, ఏంటంటే ఇప్పుడు ఇందులో చాలా మంది మాజీ సర్పంచులు ఉంటారు, మాజీ జెడ్పీటీసీలు ఉంటారు, మాజీ ఎంపీటీసీలు ఉంటారు, కౌన్సిలర్లు ఉంటారు, మేయర్లు ఉంటారు. మరలా ఇప్పుడు ఎన్నికల్లో మనం గెలిస్తే రాబోయే స్థానిక ఎన్నికల్లో ఈ మాజీ సర్పంచులు, ఈ మాజీ ఎంపీటీసీలు, ఈ మాజీ జెడ్పీటీసీలు, ఈ మాజీ మేయర్లు, మాజీ కౌన్సిలర్లు మరలా తాజాగా సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, మేయర్లుగా మరలా మన పదవులు మనం పొందడానికి ఈ ఎన్నిక ఒక నాంది, ఒక ప్రస్తావన, ఒక తొలిమెట్టు కాగలదని నేను పెద్దలందరికీ విన్నవిస్తున్నాను. కాబట్టి దయచేసి మీరు ఈ ఎన్నిక మా ఎన్నిక కాదు అని ఎవ్వరూ భావించొద్దు. ఈ ఎన్నిక మన ఎన్నిక. రాబోయే రోజుల్లో మనకి మన అధికారాలను సుస్థిరం చేసుకోవడానికి, మనం మన పదవులు పొందడానికి తొలిమొట్టు ఏంటంటే ఈ ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక అనే విషయాన్ని పెద్దలందరూ గ్రహించాలి. రెండవది ఎమ్మెల్యేకి ఎమ్మెల్సీకి ఒక తేడా ఉంటుంది. తేడా ఏంటంటే ప్రతి ఎమ్మెల్యేకి ఒక సొంత భూభాగం ఉంటుంది, ఆ భూభాగంలో ఆ ఎమ్మెల్యేకి ఏదే రాదు, ఆయనే అధినేత. కానీ ఎమ్మెల్సీకి భూభాగం ఉండదు, ఏ ఎమ్మెల్సీకి కూడా సొంతంగా భూభాగం ఉండదు. అనగా ఎమ్మెల్సీ గెలిచాడంటే ఆ గెలుపు ఎమ్మెల్సీది కాదు, ఆ గెలుపు ఎవరిది, ఎమ్మెల్యేది ఆ గెలుపు. ఉదాహరణ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికంటే 34 నియోజకవర్గాలకు సంబంధించిన ఎన్నిక ఇది, 34 ఒకటి రెండు కాదు. సో ఇక్కడ మన ఎమ్మెల్సీ అభ్యర్థి గెలిచాడంటే ఆ గెలుపు ఎవరిది, 34 ఎమ్మెల్యేలు గెలిపించుకున్న గెలుపది. మెజార్టీ పెరిగినా అది ఎమ్మెల్యే క్రెడిటే, మెజార్టీ తగ్గినా అది ఎమ్మెల్యే క్రెడిటే. కాబట్టి నేను గౌరవ శాసనసభ్యులు మనస్ఫూర్తిగా కోరేది ఏంటంటే ఈ ఎన్నికని మీ సొంత ఎన్నికగా భావించి అభ్యర్థికి అత్యధిక మెజార్టీని తీసుకురావాలని నేను మనస్ఫూర్తిగా విన్నవిస్తున్నాను సార్ గౌరవ శాసనసభ్యులు. ఇక మరొక పాయింట్ అంటే శని ఆధ్వారాలు కావచ్చు, లేదన్నా ఫెస్టివల్స్ వస్తే కనుక మళ్ళీ సెలవులు కూడా కావచ్చు. ఎంఆర్ ఆఫీస్ కి వెళ్ళాలంటే దీపావళి ఉంది 31 ఇప్పుడు, కాబట్టి నాకు చదివితేనే దీపావళి అక్కడ ఏదో వస్తానే ఉంటే మళ్ళీ సెలవులు కూడా కొన్ని రోజులు పోతుంటే ఎంఆర్ ఆఫీస్ కూడా సెలవుల్లో ఉంటాయి కాబట్టి అధికారులు ఎవరు ఉండరు. కాబట్టి మనం ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ రోజు నుంచి నేను ఆల్రెడీ మండల పార్టీ ప్రెసిడెంట్లకి, మూడు పార్టీలకు మండల పార్టీ ప్రెసిడెంట్లకి, ఆ ప్రతి గ్రామంలో ఉండే గ్రామ కమిటీ ప్రెసిడెంట్లకి, క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జి కూడా చెప్తా ఉన్నా, మరలి మీ అందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఖచ్చితంగా కలిసి పనిచేయాలి. ఇందాక పెద్దలు చిరంజీవి గారు చెప్పినట్టుగా అవసరమైతే ఈ యొక్క మూడు పార్టీల యొక్క నాయకులు కార్యకర్తలతో ఈ యొక్క మెంబర్షిప్ చేయడం కోసం ఒక కమిటీగా వేస్తే అది బాధ్యతగా ఉంటుంది, ఒక బాధ్యతగా ఉంటుంది. కాబట్టి అట్లా కమిటీకి వేసుకోవాలి. వాటర్ లిస్ట్ ఆల్రెడీ గతంలో 1800 వాటర్ లిస్ట్ ఏదైతే ఉందో అది మన దగ్గరికి వచ్చింది. దానిని మీకు విలేజ్ వైజ్ గా ఎవరెవరు వాటర్స్ ఉన్నారో 1800 వాటర్స్ ఆల్రెడీ మీకు కొంత ఇన్ఫర్మేషన్ కొంచెం ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ లిస్ట్ కూడా మీకు పంపించడం కూడా జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇది మన లోకల్ ఎలక్షన్స్ గా, మీ పంచాయతీ ఎలక్షన్స్ గా, మీ ఎంపీడీసీ